హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మచతురుచి ఈరోజు రుచిలో ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ ములక్కాయ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ రెసిపీస్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు బీరకాయని నీళ్ళలో కడిగి పీల్ తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ములక్కయని కూడా నీళ్ళలో కడిగేసేసి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు గిన్నెలో ముక్కలు ఉంటాయి కదా వాటిని చేతి సహాయంతో ఇలాగ మనము బాగా నలపాలన్నమాట ఇందులో ఎటువంటి ఉప్పు వేయకండి ఎందుకంటే బీరకాయ ముక్కలకి సహజంగా ముందుగా కళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసినప్పుడు ఎక్కువగా వేసి మనం ఇలా చేయాల్సి వస్తుంది అప్పుడు ఏంటంటే అదంతా మనకి ముక్కలుగా పడుతుంది అనమాట అందుకని ఇక్కడ నేను ఎటువంటి ఉప్పు కానీ ఏమి యాడ్ చేయకుండానే ఇలాగ చేతి సహాయంతో మొత్తము చక్కగా స్మాష్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు ఇలా స్మాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పప్పు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసుకొని తాలింపు పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ఇలా వేయడం ద్వారా ఏంటంటే మనకి ఆ కరివేపాకు అనేది అనకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మెత్తగిల్లాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ములక్కాయ ముక్కలు ఆ ములక్కాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే మనకి ముక్క చితకుండా ఉంటుందనమాట ఇలా ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా ఫ్రై అయి ఉంటాయి ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇందులో మనము ఎటువంటి వాటర్ యాడ్ చేయనవసరం లేదండి బీరకాయలో ఉండే వాటర్ ఉంటుంది కదా అదే మనకి చివరికి గ్రేవీ లాగా వస్తుంది అనమాట ఇలా మొత్తం ముక్కలన్నీ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇలా కుదిపించిన తర్వాత ఇందులో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోండి లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు కంప్లీట్లీ ఆప్షనల్ వేసిన తర్వాత ఇలా కుదిపించుకొని మూత పెట్టేసి తక్కువ మంట మీద మగ్గించుకోవాలి ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఎందుకంటే బీరకాయ ముక్కల్ని ముందుగా మనము స్మాష్ చేసుకుని వేసుకున్నాము కాబట్టి త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో తగినంత కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కదిపించుకోండి నేను ఇక్కడ ఎందుకు ఎక్కువ గరిట యూజ్ చేయట్లేదు అంటే కనుక ములకాయ ముక్కలు మనకి బాగా కుక్ అయినప్పుడు ఏంటంటే చితికిపోయే అవకాశం ఉంటుంది అందుకని నేను ఎక్కువగా గరట అయితే యూజ్ చేయట్లేదండి ఇప్పుడు మూత పెట్టేసుకుని మరో ఐదు నిమిషాల పాటు మగ్గిస్తూ ఉంటే మనకి ఇలాగ మొత్తము ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరో ఐదు నిమిషాల పాటు మనము తక్కువ మంట మీద బాగా ఉడకనివ్వండి చూసారు కదా ఇలా మొత్తం కదిపించుకొని మనము ముక్క కూడా మొత్తం ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ములక్కాయ ముక్క అయితే మొత్తం ఉడికిపోయింది అలాగే బీరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి అంతేనండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికడంటే చిటికడే గరం మసాలా పౌడర్ వేసుకోండి ఎందుకంటే కొంతమంది పాలతో ఉండిన కూరలు ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసము ఇలాగ మీరు కొద్దిగా చిటికెడు గరం మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇది కంప్లీట్లీ మీ ఆప్షనల్ మీకు పాలతో నచ్చకపోతే ఇలాగ గరం మసాలాతో ట్రై చేయండి ఏదేమైనా కానీ రుచి అయితే రెండు బాగుంటాయి ఈ రెసిపీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీ విలువైన సజెషన్స్ని నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్